అదొక పేరున్న ప్రైవేట్ స్కూల్. 10th క్లాస్ రూమ్ లో అనామిక టీచర్. ఒక చేతిలో స్టిక్, మరొక చేతిలో బుక్ పట్టుకొని లెసన్ చెప్తూ ఉంటుంది. ఇక రిచ్ కుటుంబానికి చెందిన రాకేష్, శాలిని, విశాల్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ క్లాస్ రూమ్ లోకి వస్తారు. వాళ్ళని అనామిక టీచర్ కోపంగా చూస్తుంది. శాలిని, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ క్లాస్ రూమ్ మేడం, వి ఆర్ స్టూడెంట్స్. అది నాకు తెలుసు. స్కూల్ టైం ఏమిటి? మీరు వస్తున్న టైం ఏమిటి అని అనగానే రాకేష్ సీరియస్ గా, ఎక్కువ చేయకు మేడం, మేము ఎప్పుడొచ్చినా ప్రిన్సిపల్ గారే అడగడు. నువ్వెంత? నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు? నీ పని పాఠాలు చెప్పేసి మంత్ ఎండింగ్ కి శాలరీ తీసుకోవటమే కదా. ప్రిన్సిపల్ని పట్టుకుని వాడు వీడంటున్నావు, టీచర్నైనా నన్ను పట్టుకుని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతున్నావు. మీరు అనలేవా అని కోపంగా అనామిక రాకేష్ చెంప మీద కొడుతుంది. మీ ముగ్గురు మాత్రం ఈ రోజు మొత్తం క్లాస్ అయ్యేంత వరకు ఇలాగే నిలబడి ఉండాలి. కూర్చుంటే నా చేతిలో ఉన్న ఈ కర్రకి కొట్టడం అనే ఆకతాయితనం ఉంది అని క్లాస్ రూమ్ లో ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి లెసన్ చెప్తూ ఉంటుంది. రాకేష్, శాలిని, విశాల్ ముగ్గురు అలా నిలబడి కోపంగా టీచర్ అనామిక వైపు చూస్తూ ఉంటారు. కొంత సమయం తర్వాత బెల్ మోగుతుంది. అనామిక లెసన్ బుక్ పట్టుకుని క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. రాకేష్, శాలిని, విశాల్ ముగ్గురు ఒక దగ్గర కూర్చుంటారు. ఇంతమంది స్టూడెంట్స్ ముందు అనామిక టీచర్ నన్ను కొట్టిందిరా, ఇంతకు ఇంత తన మీద ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున ముగ్గురు కలిసి టాయిలెట్స్ దగ్గర బోర్డ్స్ మారుస్తారు. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన వాసుకి ఏడుస్తూ ఉంటుంది. తన చుట్టూ ముగ్గురు నిలబడి నవ్వుతూ ఉంటారు. ఇంతలోనే అనామిక టీచర్ అక్కడికి వస్తుంది. అక్కడ జరుగుతున్నది చూసి జరిగిందేంటో తెలుసుకుని కోపంగా ఆ ముగ్గురిని మళ్ళీ కొడుతుంది. ముగ్గురు పగిలిన తమ చెంపల్ని పట్టుకుని అనామిక టీచర్ని కోపంగా చూస్తూ ఉంటారు. ఏంట్రా, చేసిందేమో చెత్త పని, ఇంకా అలా కోపంగా చూస్తున్నారు? గుడ్లు పీకేస్తాను, రండి, నేను ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వాసుకిని తీసుకుని అక్కడి నుంచి ప్రిన్సిపల్ దగ్గరికి వస్తుంది. రాకేష్, శాలిని, విశాల్ ముగ్గురు కలిసి చేసిన ఆకతాయి పని గురించి చెప్తుంది. వాళ్ళు ముగ్గురు కూడా ప్రిన్సిపల్ గదిలోకి వస్తారు. అనామిక టీచర్ని కోపంగా చూస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి సార్, మాట్లాడదాం, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఇప్పుడే ఇలా ఉంటే వాసుకి, నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా, నేను వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇలాంటిది జరగకుండా చూసుకుంటాను. వెళ్ళమ్మా, పిల్లలు మీరు కూడా వెళ్ళండి అని చెప్పగానే ఆ ముగ్గురు స్టూడెంట్స్ అనామిక టీచర్ని చూస్తూ నవ్వుకుంటూ ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతారు. అనామికకి చాలా కోపం వస్తుంది. ఇలా చూడమ్మా అనామిక, వాళ్ళ తల్లిదండ్రులు చాలా రిచ్ వాళ్ళు, ఇలాంటి సిల్లీ విషయాల్ని పట్టించుకోరు సరికదా, మనల్ని చిన్న చూపుగా చూస్తారు. మిమ్మల్ని 1 వీక్ సస్పెండ్ చేస్తున్నాను, వెళ్ళండి అని చెప్పగానే అనామిక తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది. దారిలో ఉన్న గుడి దగ్గర ప్రశాంతత కోసం కూర్చుంటుంది. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది. డబ్బున్న వాళ్ల పిల్లలైతే మాత్రం ఏవైనా చేస్తారా? ఛా, పిల్లల్ని చెడగొడుతుంది ఎవరో కాదు, వాళ్ల తల్లిదండ్రులే. ఈ ఆకతాయి పిల్లలకి ఎలా బుద్ధి చెప్పాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా అనామిక దగ్గరికి వాసుకి ఒక మహర్షితో కలిసి వస్తుంది. మేడం, వీరు మా నాన్నగారు. స్కూల్లో జరిగిందంతా చెప్పాను. గుడి దగ్గర కూర్చుందన్ తల్లి దేవుడి సన్నిధిలో ప్రశాంతత లభిస్తుందని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చారు మేడం అని చెప్పగానే అనామిక చేతులు జోడించి దండం పెడుతుంది. నాన్నగారు, ఈ మేడం గారే నన్ను ఆ ఆకతాయిల నుంచి కాపాడారు. చాలా సంతోషం తల్లి, నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అనామిక, నీ మనసు ఎందుకు అంత ఆందోళనగా ఉందో నాకు అర్థమవుతుంది. నన్ను స్కూల్ నుంచి సస్పెండ్ చేసినందుకు ఎలాంటి బాధ లేదు స్వామి, కానీ ఆ ఆకతాయి పిల్లలకి తగిన బుద్ధి చెప్పాలి. కానీ ఎలా? ఇలా చూడనామిక, ఆ ఆకతాయి పిల్లలకి బుద్ధి చెప్పాలంటే నువ్వు బల్లిలా మారాల్సి ఉంటుంది తల్లి. బల్లిలానా? ఎందుకు స్వామి? ఎందుకంటే ఆ ఆకతాయి పిల్లలు ఎక్కడ తప్పు చేస్తే అక్కడికి నువ్వు వెళ్ళటానికి, బల్లిలా మారిన నిన్ను చూసి వాళ్ళు భయపడి బుద్ధిగా ఉంటారు. వాళ్ళను భయపెట్టడానికి బల్లి మాత్రమే ఎందుకు స్వామి? ఎందుకంటే ఏ జంతువులా మారినా కొట్టి చంపేస్తారు. ఒక బల్లిని మాత్రం చూసి చూడనట్టుగా అదే వెళ్ళిపోతుందిలే అని వదిలేస్తారు కదమ్మా. అర్థమైంది స్వామి. నేను నా స్టూడెంట్స్ని మంచి మార్గంలో నడిపించడానికి, బుద్ధిమంతులుగా చేయడానికి
బల్లిలా మారుతాను స్వామి. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బల్లిలా మారుతావు, అలాగే మనిషిలా కూడా మారుతావు అని మహర్షి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికొచ్చిన అనామిక భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని బెడ్ మీద పడేసి బెడ్ మీద అసహనంగా కూర్చుంటుంది. డబ్బున్న పిల్లలు ఏం చేసినా చెల్లిబాటవుతుందా? పేద టీచర్ అయినంత మాత్రాన ఇదంతా నేను భరిస్తూ నాకు సంబంధం లేదని ఊరుకోవాలా అని అనుకుంటూ రాకేష్ శాలిని విశాల్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అత్తగారు శారద అనామిక దగ్గరికి వస్తుంది. ఇదేంటే కోళ్ళా, ఎప్పుడు లేనిదిలా మధ్యాహ్నం వచ్చేసావేంటి? అత్తయ్య, స్కూల్లో ఆకతాయి పిల్లల అల్లరిని భరించలేకపోతున్నాను. చూడు కోళ్ళా, మనవే జీతాలతో నడిచే జీవితాలు. నువ్వు టీచర్గా పనిచేస్తున్న స్కూల్లో డబ్బున్న పిల్లలు చదువుకుంటారు, మనకెందుకు వచ్చిన తలనొప్పులు చెప్పు, చూసి చూడట్టు వదిలేయి అని చెప్పి శారద వెళ్ళిపోతుంది. మరుసటి రోజున అలారం మోతతో నిద్రలేచిన కోడలు అనామిక ఇంటి పని వంట పని చేసి స్కూల్కి వెళ్తుంది. క్లాస్ రూమ్లో లెసన్ చెప్తూ ఉండగా రాకేష్, శాలిని, విశాల్ టమాటాలతో అనామికాని కొట్టాలని ఒక టమాటా విసిరేస్తారు. అంతే, అనామిక క్యాచ్ పట్టుకుని బల్లిలాంటి టేబుల్ మీద ఉంటుంది. రాకేష్, శాలిని, విశాల్ని చూస్తూ ఉంటుంది. బల్లిలా మారిన అనామికాని ఆ ముగ్గురు చూసి భయపడుతూ ఉంటారు. అనామిక టీచర్, బల్లిలా మారిందేంటి? అవును, బల్లిలా మారింది, మమ్మల్ని భయపెట్టింది. వామో, క్లాస్లో ఉండదు అని ముగ్గురు పరుగు పరుగున ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు. జరిగింది చెప్తారు. వాళ్లతో పాటు ప్రిన్సిపల్ కూడా క్లాస్ రూమ్లోకి వచ్చి చూస్తారు. కానీ అనామిక మామూలుగానే పాఠాలు చెప్తూ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, అనామిక టీచర్ బల్లిలా మారి ఇబ్బంది పెడుతుందా? లేదు సార్, ఆ ముగ్గురు కావాలని అబద్ధం చెప్తున్నారు. అనామిక టీచర్ కళ్ళ ముందే ఉన్నారు కదా సార్, మీరే చూడండి అని మరొక స్టూడెంట్ చెప్పగానే అనామిక టీచర్ బయటపడుతుంది. ఆ ముగ్గురు పిల్లలకి మళ్ళీ కనపడుతుంది. నేనెవ్వరికి కనిపించను, మీకు మాత్రమే కనిపిస్తాను. ఇక నుంచి మీ బాధ్యత నాది, నేను చెప్పినట్టు చేయాలి, లేదంటే చంపేస్తాను అని బల్లిలా ఉన్న అనామిక మళ్ళీ సాధారణ అనామికలా మారిపోతుంది. అలా అవసరం ఉన్నప్పుడల్లా ఆ ముగ్గురు పిల్లలు ఆకతాయి పనులు చేస్తూ అల్లరి చేస్తూ దారి తప్పుతున్నారు అనిపించినప్పుడల్లా అనామిక బల్లిలా మారి వాళ్ళని బుద్ధిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మలికలుద్దాం. నమస్తే. ప్రేమించి పెళ్లి చేసుకున్న అనామికతో రమేష్ ఇంటి గుమ్మం బయట నిలబడి ఉంటాడు. ఇంటి గుమ్మం లోపల ప్రసాదు, శారద, పాలేరు రంగయ్య చూస్తారు. ఎవర్రా ఈ అమ్మాయి? కోడలు కావాలి అన్నారు కదా, తీసుకొచ్చాను అని చెప్పగానే ప్రసాదు, శారద, రంగయ్య ఎంతో సంతోషపడతారు. రంగయ్య సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి క్షణం తర్వాత ఎర్రటి నీళ్ళు తీసుకొచ్చి శారదకిస్తాడు. శారద సంబరపడుతూ చూడముచ్చటగా ఉన్న కొడుకు కోడల్ని చూస్తూ, ఎరగదీష్టి, పొరుగుదీష్టి, ఊరి వాళ్ళదీష్టి అంతా బావాలి అంటూ తిప్పేసి, రంగయ్య వెళ్ళి పెరట్లో బోసిరా అని చెప్పి రంగయ్యకిస్తుంది. రంగయ్య వెళ్ళిపోతాడు. చూడు కోడలా, కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని చెప్పగానే అనామిక, రమేష్ సంతోషంగా నవ్వుతూ ఇద్దరూ లోపలికి వెళ్తారు. అందరూ కలిసి సోఫాలో కూర్చుంటారు. కోడలా, నీ పేరేమిటి? అనామిక అత్తయ్య. నువ్వు ఒక్కదానివి వచ్చావా కోడలా? మరి అమ్మా నాన్న ఏరి? అమ్మ లేదండి, నాన్న ఎక్కడో అమెరికాలో ఉంటాడు. కూతురి కంటే డబ్బే ఎక్కువ ఇష్టంగా బ్రతుకుతూ ఉంటాడు ఆయన అని చెప్పి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. శారదా ప్రసాదులకి జాలేస్తుంది. బాధపడమా కోళ్ళా, నన్ను అమ్మ అనుకో, అత్తయ్య అనుకో. నన్ను మావయ్యతో పాటు తండ్రి కూడా అనుకో తల్లి. ఈ ఇంట్లో నీకు అన్ని ప్రేమలు దొరుకుతాయి. ఇంతకీ నువ్వేం చదువుకున్నావమ్మా? నేనొక డాక్టర్ని అత్తయ్య. మీరు అనుమతిస్తే ఊర్లో ఒక చోట హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళకి ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తాను, మీరేమంటారు అని చెప్పగానే శారద, ప్రసాద్, రంగయ్య ముగ్గురూ సంతోషపడతారు. రెండు రోజుల్లో అనామికకి ఆ ఊరిలో కొత్త హాస్పిటల్ని ఏర్పాటు చేపిస్తుంది శారద. ఒక అంబులెన్స్, ఒక డ్రైవరు ఉంటారు. డ్రైవర్తో, మల్లేషు, నువ్వు మైక్లో ఊరంతా చెప్పు, రేపు మన ఊర్లో కొత్త హాస్పిటల్ని ప్రారంభిస్తున్నావని. అట్టగే అమ్మగారు అని చెప్పి మల్లేష్ ఒక ఆటోలో మైక్ని ఏర్పాటు చేసుకుని ఊరంతా తిరుగుతూ, అందరూ వినండి, శారదమ్మగారు కట్టిస్తున్న హాస్పిటల్ రేపే ప్రారంభం కానుంది, అందరూ రావాలి, అందరికీ అక్కడ శారదమ్మగారు కోళ్ళు ఉచితంగా వైద్య సేవలు చేస్తుంది, ఉచితంగా మందులు కూడా ఇస్తుంది, చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ రావాలి, అందరూ చూపించుకోవాలి అని చెప్తూ వెళ్తూ ఉంటాడు. మరుసటి రోజున హాస్పిటల్ దగ్గరికి
ఊరివాళ్ళు చాలామంది వస్తారు. అందరూ చూస్తూ ఉండగా అనామిక స్టెథోస్కోప్ పెట్టుకుని శారదని చెక్ చేస్తుంది. అత్తయ్య, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి ఎవరి భార్య అనుకుంటున్నావు కోళ్ళ? చాలే సంబరం కోళ్ళ, బయట చాలామంది పేషెంట్లు ఉన్నారు. అలా చూసుకో, నేను మామ ఇంటికి వెళ్తాం. అలాగే అత్తయ్య అని చెప్పడంతో శారద ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక ఒకరి తర్వాత ఒకరు వస్తున్న పేషెంట్స్ని చెక్ చేస్తూ వాళ్లకు కావాల్సిన మందులు అవి రాసిస్తూ తగిన జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఒకరోజున అనామికకి యాక్సిడెంట్ అవుతుంది. నడవలేని స్థితిలో ఉంటుంది అనామిక. ఒకరోజు రాత్రి అనామిక రమేష్ మంచి నిద్రలో ఉండగా గోవింద్ కంగారు పడుతూ శారద ఇంటికొచ్చి తలుపు మీద తడుతూ, శారదమ్మగారు తలుపు తీయండమ్మా, డాక్టర్ అమ్మగారు తలుపు తీయండి, నా కూతురు చావు బతుకుల్లో ఉంది, తలుపు తీయండమ్మా అని అరుస్తూ ఉంటాడు. అనామికకి మెలకు వస్తుంది. రమేష్ని నిద్రలేపుతుంది. శారద ప్రసాదు రమేష్ అందరూ తలుపు తీసి గోవిందుని చూస్తారు. కర్ర సహాయంతోనే అనామిక కూడా అక్కడికి వస్తుంది. గోవింద్ కంగారు పెడుతూ, డాక్టర్ అమ్మగారు నా కూతుర్ని పాము కలిసిన తల్లి, తొందరగా రండమ్మా. అయ్యో అలాగా, ఏవండి కారు తెయ్యండి, నేను కావలసిన మెడిసిన్ తీసుకుని ఇప్పుడే వస్తాను. అయ్యో అనామిక, మన కార్ని సర్వీసింగ్ ఇచ్చాను, రేపొస్తుంది. సరే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అంబులెన్స్ తీసుకుని రండి. అలాగే అనామిక, నువ్వు అన్ని తీసుకో అని చెప్పి రమేష్ ఇంటి నుంచి బయలుదేరతాడు. అనామిక లోపలికి వెళ్తుంది. గుమ్మం దగ్గర శారద ప్రసాదు గోవిందు కంగారు పడుతూ ఉంటారు. రమేష్ అంబులెన్స్ తీసుకురాకుండా ఖాళీ చేతులతో వస్తాడు. అనామిక ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో మెడిసిన్స్ పెట్టుకుని సిద్ధంగా ఉంటుంది. రామ్, అంబులెన్స్ ఎక్కడా? అంబులెన్స్ కి ఫ్రంట్ టైర్ పంచర్ అయింది అనామిక, సమయానికి స్టెప్నీ కూడా లేదు. ఇప్పుడు ఎలా, ఆ పాపను ఎలా కాపాడాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఇంటి ఆవరణలోని ఆవు కనిపిస్తుంది. అనామికకి మెరుపు లాంటి ఆలోచన తడుతుంది. కర్ర సహాయంతో ఆవు దగ్గరికి వచ్చింది. ఆవుని చూస్తూ, గోమాత ఇప్పుడు నాకు నీ సహాయం కావాలి. అవతల గోవిందుడి కూతురు చావు బ్రతుకుల్లో ఉంది, వెళ్ళడానికి ఏమీ లేదు, నువ్వు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పగానే ఆవు సరే అన్నట్టుగా తల ఊపుతుంది. ఆలస్యం చేయకుండా అనామిక ఆవు మీద కూర్చుంటుంది. ఆవు ఆలస్యం చేయకుండా అనామికని తీసుకుని పరుగున గోవింద్ ఇంటికి వెళ్తుంది. అక్కడ సౌమ్య విషం కక్కుతూ ఉంటుంది. అనామిక చేయాల్సిన చికిత్స చేసి ఇంజెక్షన్ ఇస్తుంది. గోవింద్, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, సౌమ్యకి ఏమీ కాదు, కళ్ళు తెరుస్తుంది, 2 రోజుల తర్వాత స్కూల్ కూడా పంపించండి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఆవు మీదే ఇంటికి వస్తుంది. అంత టెన్షన్లో కూడా డాక్టర్ అనామిక తెలివితో ఆలోచించి ఆవు మీద వెళ్ళి వైద్యం చేయటం అందరికీ నచ్చుతుంది. అందరూ బాగా మెచ్చుకుంటారు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామికకి కాలికైన గాయం నయమవుతుంది. ఒకరోజున కడుపుతో ఉన్న కళ్యాణి తన అత్తగారు సురేఖను తీసుకుని వస్తుంది. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? చూడ్ డాక్టర్ అమ్మా, నా కోడలు కడుపులో పెరుగుతుంది, ఆడపిల్ల మగపిల్లాడా, ఆ విషయం తెలుసుకోవచ్చంట కదా, కొంచెం అలా చూసి చెప్పండి. మగపిల్లాడైతే ఉంచండి, ఆడపిల్ల అయితే తీసేయండి, ఎప్పటికీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. చూడమ్మా, అలా చేయడం తప్పు, చట్టరీత్యా నేరం కూడా, ఇందుకు శిక్ష కూడా పడుతుంది. కావాలంటే కొంచెం ఎక్కువగానే డబ్బులు తీసుకో అని అనగానే ఎంత చెప్పినా సురేఖ వినేరకం కాదని అనామికకి అర్థమైంది. కానీ సురేఖకు బుద్ధి చెప్పాలి అనుకుంది. చూడమ్మా, ఇప్పుడు కాదు కానీ చాలామంది పేషెంట్స్ ఉన్నారు, కొంచెం టైం పడుతుంది, నేను చెప్తాను కదా, మీరు కొంచెం బయటండి అని చెప్పగానే సురేఖ కళ్యాణిని తీసుకుని బయటకు వస్తుంది. ఆలస్యం చేయకుండా అనామిక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్తుంది. లేడీ పోలీస్ అక్కడికి వస్తుంది. సురేఖ కళ్యాణిని లోపలికి రమ్మని అనామిక చెప్తుంది. వాళ్ళు లోపలికి వస్తారు. అక్కడ ఉన్న లేడీ పోలీస్ని చూసి సురేఖ భయపడుతుంది. కోడల్ని తీసుకుని ఇంటికి వెళ్తావా లేదంటే జైలుకి వెళ్తావా అని లేడీ పోలీస్ సురేఖని భయపెడుతుంది. అప్పుడు సురేఖ భయపడుతూ, ఇంటికి వెళ్తాను మేడం, అయినా ఆడపిల్ల మగపిల్లని వేరేమిటమ్మా, ఇద్దరు సమానమే, కళ్యాణిని జాగ్రత్తగా చూసుకోండి, వెళ్ళండి అని అనామిక చెప్పి అక్కడి నుంచి వాళ్ళని పంపించేస్తుంది. సంతోషంగా లేడీ పోలీస్, డాక్టర్, అనామిక ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇది వాళ్ళది కదా. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.